హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వేరుశనగ పప్పులతోటి ఒక డిఫరెంట్ ముంత మసాలా లాగా చేసుకుందామండి. అది మనకి చాలా టేస్టీగా ఉంటుంది, ఈవినింగ్ స్నాక్ లాగా టీకో కాఫీకో ముందర ఇది మనం తినచ్చు, చాలా బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు, నేను ఒక కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకున్నానండి, రుచికి సరిపడా ఉప్పు, ఒక్క నిమ్మకాయ తీసుకున్నానండి. పులుపుని బట్టి వేసుకోండి, ఉప్పు కారం పులుపు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఉల్లి తరుగు తీసుకున్నానండి, చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, ఒక చెంచా కారం, ఒక చెంచా చాట్ మసాలా. ఇవ్వండి దీనికి కావలసిన పదార్థాలు. ముందుగా మనం ఈవినింగ్ తయారు చేసుకుంటాం అనుకుంటే మార్నింగ్ ఇవి నానబెట్టేసుకోవాలండి. వేరుశనగ గుళ్ళు నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచానండి, మీకు చూపిద్దామని వీడియోలో. చూసారా కలరు, పచ్చివి చూడండి బాగా రెడ్గా ఉన్నాయి, డ్రై అయి ఉంటాయి కదా. ఇట్లా మనకి కాయ మనం ఒలుచుకొని తీసుకున్నట్టుగా వచ్చేస్తాయండి గింజలు, పచ్చి పచ్చి వేరుశనక్కాయ గింజల్లాగా, అంటే ఉడకబెట్టుకునే కాయలు వస్తాయి చూడండి, వాటిల్లో గింజల్లాగా మనకి వచ్చేసేస్తాయి. 5-6 సార్లు మనం కడుక్కోవాలండి, ఎర్రగా వాటర్ వచ్చేస్తుంది ఇందులోంచి. ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ వేరుశనగ గింజలు తీసుకున్నాం కదా, వీటిని నీళ్లు పోసి మనం ఉడకబెట్టుకుందామండి. ఉడకబెట్టుకుని అంటే కొంచెం మనం నవిలేటట్టుగా మెత్తపడాలి. తయారు చేసుకున్నాక ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి. ఒక గిన్నెలో మనం వాటర్ తీసుకుని కొద్దిగా 1 స్పూన్ మనం ఉప్పు వేసుకుందామండి. ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు ఏదన్నా మనం సాల్ట్ వేసుకుంటే అవి చప్పగా కాకుండా చక్కగా ఉప్పు అనేది ఈ వేరుశనగ పప్పులకి మనకి పడుతుందండి. మనం చక్కగా కడుక్కున్నాం పప్పులు, చాలా పెద్దవిగా అయినాయి చూడండి ఉబ్బులుగా. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసి మనం 1/2 గంట సేపు ఉడకనిద్దామండి. విడిగానేనండి, కుక్కర్ అవసరం లేదు దీనికి. విడిగానే గ్యాస్ మీద మనం ఉడకబెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి మనం ఈ వేరుశనగ గుళ్ళు స్టవ్ మీద పెట్టేసేసుకుందామండి. 10 నిమిషాలు దీన్ని ఉడకనిద్దామండి. వేరుశనగ పప్పులు చక్కగా మనకి ఉడికిపోయినాయండి. మనం బయట కొనుక్కుంటే, వేరుశనగకాయలు కొనుక్కుంటాం కదా ఉడకబెట్టినవి, చక్కగా అట్లా వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్లో వాష్ చేసుకుందామండి. ఇట్లాగా వేరుశనగ పప్పులన్నీ మనం స్ట్రెయిన్ చేసేసుకున్నామండి. చక్కగా మనం ఉత్తవి తినాలి అంటే చక్కగా ఇట్లా పళ్ళెంలో వేసేసి, మనం వేరుశనగకాయలు తంపటికాయలు అని అమ్ముతారు కదండి, వాటిలాగా కూడా మనం తీసుకోవచ్చు వేడిగా. ఇప్పుడు మనం దీన్ని ముంత మసాలా లాగా తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి వేరుశనగ పప్పులన్నీ మనం పోసేసుకుందాం. దీని మీద మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, రుచికి సరిపడా మనం ఉప్పు, చాట్ మసాలాలో మనకి కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం 1/2 స్పూన్ తీసుకుందాం. కారం కూడా యాడ్ చేసేసేద్దామండి. ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేసేసుకుందాం. చాలా మంచి వాసన వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడ మనం ఆయిల్ అనేది యూజ్ చేయలేదు. దీంట్లో మనం 1/2 చెక్క నిమ్మరసం తీసుకుందాం. పులుపు ఎక్కువ తింటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. టేస్టీ టేస్టీగా మనకి ముంత మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుందాం. ఈ తయారు చేస్తున్నటువంటి మసాలాలంతా కూడా మనం ఇందులో సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుందామండి. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారండి వేరుశనగ పప్పులంటే. అన్నీ కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసుకుందాం. ఇలా ఇష్టం లేదు అంటే మీరు ఇలా ప్లెయిన్గా కూడా మనం
తినచ్చండి వేడివేడిగా. దీని మీద కొద్దిగా మనం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాం. అంతేనండి, ఎంతో ఈజీగా మనం వేరుశనగ పప్పులతో ఇట్లాగా ముంత మసాలా లాగా మనం చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంతో కలర్ఫుల్ గా ఉందండి. చూస్తున్నారా, ఉడికింది కదా, కొంచెం ఉప్పు అన్ని పడింది. ఉప్పు, కారం, చాట్ మసాలా, నిమ్మకాయ అన్ని కలిస్తే యమ రుచిగా ఉంటుందండి. యమ్మీ యమ్మీ ఒక స్నాక్ ఐటమ్ ఈరోజు మనం తయారు చేసుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.